ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ సేషన్లో మాత్రం దిస్ వీడియో ఇస్ అమెజింగ్ అని టైప్ చేయండి సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ మొత్తానికి పోస్టల్ డిపార్ట్మెంట్లో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ఎక్సలెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం చాలా గుడ్ లుక్ అని చెప్పవచ్చు మొత్తానికి టెన్త్ క్లాస్ విద్య అర్హతపైనే ఈ జాబ్స్ మొత్తానికి ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి అదేవిధంగా తెలంగాణలో ఎన్నికలున్నాయి వాటికి సంబంధించి డీటెయిల్స్ అన్ని ఎప్పటివరకు అప్లికేషన్ పెట్టుకోవాలి దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు షార్ట్కట్లో వివరించే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి ఇలాంటి లేటెస్ట్ తాజా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఏమాత్రం ఆలోచన చేయకుండా మన ఛానల్ని మాత్రం వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు ఎలిజిబిలిటీ ఉండి అర్హత గల అభ్యర్థులు తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు సో మనం టాపిక్లోకి వెళ్ళి ఈ పోస్టల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అన్ని షార్ట్ కట్లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి పోస్టల్ డిపార్ట్మెంట్లో డిప్త్గా మ్యాటర్లోకి వెళ్తే మనకి పోస్టల్ శాఖ నందు ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భారతికి గ్రూప్ ఫోర్త్ కేటగిరీ కింద అంటే గ్రూప్ ఫోర్ కేడర్ భర్తీకి నోటిఫికేటర్లు ఇచ్చేశారు అయితే ఆఫ్లైన్ విధానం ద్వారా ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారిద్దరు కూడా అప్లై చేసుకునేటువంటి మంచి అవకాశం ఉంది అండ్ భారీ సంఖ్యలో కూడా ఖాళీలు ఉండడం మంచి గుడ్ల కని చెప్పచ్చు ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు దీనికి సంబంధించి కేవలం స్కిల్ టెస్ట్ విధానం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు మీకు డీటెయిల్స్ అన్నీ క్లియర్ఫుల్గా అందుబాటులో ఉంటాయి ఆ టెన్షన్ పడకండి ఇక్కడ అయితే మనకు దరఖాస్తు ప్రారంభ తేదీ వచ్చేసి మార్చ్ మూడవ తేదీ నుంచి నిన్నటి నుంచి మనకి స్టార్ట్ మొన్నటి నుంచి టూ డేస్ నుంచి మనకి స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ చివరి తేదీ మనకు థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు లాస్ట్ డేట్ ఉంది సో టైం ఉంది కదా అని ఏ ఒక్కరు కూడా నెగ్లెక్ట్ మాత్రం చేయకూడదు చేయకండి కాస్త అప్లై చేయాలనుకున్న వాళ్ళు ముందుగానే అప్లై చేస్తే అది సరిపోతుంది ఎందుకంటే మీరు పంపించాల్సింది జస్ట్ పోస్ట్ ఆఫీస్ నుంచి జిరాక్స్ కాపీలే కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు అంత పెద్ద నష్టం ఏం రాదు కాబట్టి మీరు మంచి టెన్త్ క్లాస్లో మంచి మెరిట్ ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి లేదా ఏజ్లో సీనియర్టీ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా దీనికి అందరు కూడా అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు మెయిల్ ఫీమేల్ అందరికి కూడా వేకెన్సీ అయితే చాలా బాగున్నాయి అయితే అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ కావచ్చు నోటిఫికేషన్ పీడీఎఫ్స్ కావచ్చు ఆ డీటెయిల్స్ అని మీకు చాలా క్లియర్ఫుల్గా వీడియో కింద లింక్ అయితే బ్రహ్మాండంగా ఉంది ఇలా అప్లై చేయాలనేది అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చాము సో అభ్యర్థులు నోటిఫికేషన్ అందు పేర్కొన్నటువంటి విద్యా ప్రమాణం కలిగి ఉండాలి కాబట్టి అవసరమైతే దరఖాస్తు రుసుము కూడా జనరల్ అభ్యర్థులు మాత్రమే ఒక హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ చెల్లించాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఒరిజినల్గా కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ ఒకటి టెన్త్ క్లాస్ మెమో ఉంటే దాంట్లోనే వస్తాయి సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక ఎస్ఎస్సి మేమో అడిగాడు తర్వాత టెక్నికల్ సంబంధించి ఏదైనా కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి స్కిల్స్ ఏమైనా మీ దగ్గర ఉంటే ఆ నాలెడ్జ్ పీజీసీఏ కోర్సు ఉన్నా పర్వాలేదు నా సర్టిఫికెట్ పెడితే సరిపోతుంది దాంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ అడిగారు కాబట్టి ఇక్కడ లైసెన్స్ ఎక్స్ట్రాక్ట్గా ఒక ఎంఈ ఎంవి మెకానిక్ విషయంలో మాత్రమే అడిగారు అంటే సంబంధ ట్రేడ్లో పోస్ట్ యొక్క వాణిజ్య అనుభవం సంబంధించి తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ పోస్ట్ కాబట్టి ఇది దీనికి సంబంధించి నియామక నిబంధనలని కూడా పాటించాలని అడిగారు కామన్గా అందరు పాటించాల్సిందే సో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే ఆదాయం మరియు ఆసక్తి సంబంధించిన సర్టిఫికేట్ సమర్పించాలి అని చెప్పేసి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అడిగారు సో అనగా సమర్థాధికారి ద్వారా జారీ చేయబడినటువంటి సర్టిఫికేట్ వాళ్ళకంటే స్పెషల్ కూడా ఉన్నటువంటి వాళ్ళు స్పెషల్గా మీకు రిజర్వేషన్ ఉంటే రిజర్వేషన్ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టమని చెప్పేసి చాలా క్లియర్గా ఇచ్చారు సో దానికి సంబంధించి నోటిఫికేషన్ పీడిఎఫ్ అలాగే తెలంగాణలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని అప్లికేషన్ ఫామ్తో సహా మీకు డౌన్లోడ్ అయ్యే విధంగా వీడియో కింద లింక్స్ అయితే అప్లోడ్ చేశాము ఓకేనా అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్